మైనస్ 10% ఉండాల్సిన ప్రగతి. దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరంగా వెళ్ళండి. అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి, దేశం వైపు చూపించండి. మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు. దానికోసం మైక్ మీద పడకుండా, కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ, అక్కడున్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతూ ఉంది. మా మీద తెలుసు, వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు చేశారో, బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్భలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాస్తం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే, రాష్ట్రాన్ని రావణ కాస్తం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లి కూడా సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే. నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం.